పేరు మమ్మల్ని పట్టిన తర్వాత మొన్న నిడుకోటంలో బాయ్స్ స్కూల్ కానీ గర్ల్స్ స్కూల్ కానీ అదే ఉర్దూ మీడియం కూడా కానీ దాంట్లో నియర్లీ 300 వరకు ఉన్నారు బాయ్స్లో. గర్ల్స్లో కూడా 300 స్ట్రెంత్ ఉంది, అప్ టు 7 to 10. 6 to 10 ఉన్నాయి కాబట్టి నియర్లీ మన స్ట్రెంత్ 40 ఉండాలి. 40 ఉన్నట్టున్నారు, క్లాసెస్లో ఉన్నారు. నేను టీచర్లని అభినందిస్తూ ఇక్కడ మన పిల్లలు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వచ్చినప్పుడు ముఖ్యంగా చదివించుకునేటానికి ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ కొద్ది బాగు చేయించుకుంటూ అదేవిధంగా టాయిలెట్స్ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ పొద్దున ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత గర్ల్స్ ఈవినింగ్ వరకు కూడా టాయిలెట్స్ లేక సౌకర్యం లేక కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే వాళ్ళు కానీ కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే మన స్కూల్స్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ కానీ టీచర్లు కానీ ఎన్జిఓ కానీ మా పేరెంట్స్ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఇవన్నీ కొంచెం సాల్వ్ చేయాలని చెప్పారు. తప్పనిసరిగా మా ఇంజనీర్లకు కూడా ఉండేదాంట్లో అన్నీ బాగా చేసుకుంటూ స్టాండర్డ్గా చేసుకుంటూ ప్రకృతి పడే మా ఉండకుండా కంట్రాక్టర్లకు ఏదో డబ్బులు తీరిచ్చే అవకాశం వస్తూ ఇది కావాలని పిల్లలకు చదువుకోవడం కాబట్టి ఇయర్స్ టుగెదర్ బాగుండేటట్టు చేపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా డిఫరెంట్స్ వస్తూ ఉన్నాయి. నేను కొంచెంతో మేము మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఎక్కడైతే క్లాసెస్ లేవో స్ట్రెంత్ లేదో టీచర్స్ ఉన్నారు, స్ట్రెంత్ ఉన్న దగ్గర టీచర్స్ లేదని చెప్తా ఉన్నాం కాబట్టి అవన్నీ 12th తర్వాత బహుశా మీకు 12th తర్వాత ఉన్నాయి కదా, 12th తర్వాత అన్నీ సెట్ చేసుకుంటూ తప్పనిసరిగా అన్ని క్లాసెస్లో అన్ని స్కూళ్ళల్లో స్ట్రెంత్ని బట్టి టీచర్లు నేర్చుకుంటూ మా పిల్లలకు వచ్చే విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ మా టీచర్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అబోవ్ 75% 75% కంటే ఎక్కువ మార్కులు రావాలని ఎక్కడన్నా ఎవరో ఒప్పుకోలేదారు తప్ప తప్పనిసరిగా మరి నాకు నమ్మకం ఉంది. టీచర్స్ ఆ విధంగా మంచి ఎడ్యుకేటర్స్ కాబట్టి విద్యను ఇస్తారనే అవకాశం ఉంది కాబట్టి రేపు 7th నుంచి టీచర్స్ కానీ మన గ్రామాలలోకి వచ్చి స్కూల్కి పంపమంటానికి తిరుగుతున్నారు కదా, వాళ్ళు ప్రతి విలేజ్కి వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా అందరు పేరెంట్స్ కానీ ప్రజలు కానీ దయచేసి వాళ్ళకి సహకరించండి, వాళ్ళని పంపండి. అదేవిధంగా ఇది ఏది చిన్న కేజీ అంటారా, కేజీ టూ కాదు అది చిన్న అంగన్వాడీ టీచర్లకు నేను తర్వాత చెప్తాను కానీ అంగన్వాడీలు కూడా చిన్న వాళ్ళని చెంత చేసుకుంటూ పెంచుకుంటూ వాళ్ళని ఫస్ట్ క్లాస్కు మన గవర్నమెంట్ స్కూల్ పెట్టేట్టు సౌకర్యాలు చేసుకుని అది కూడా రేపు మీకు ప్రచారంలో చెప్పండి. ఆ విధంగా చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తాను.